ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడగయువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ, కగులుతున్న నిలయాలను సమాధి చెయ్యాలంటూ, కార్యాలయే సకల నరఘోష నరదోష దుష్టదోష నివర్జితం. కూష్మాండ్యం నరంత కామే మిక్కిలి దీవించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆమెన్.
తుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. తెంచడానికై ప్రజాస్వామ్య పరిరక్షణ చేయడానికై అవినీతి అడ్డుగోడ కూల్చడానికై ఆశయాల బావుటాలు పైకెగరేస్తూ విద్యా వైద్యం ఈ సమాజానికి దరిదాపి కూడా రావట్లేదు. కాబట్టి ఏంటంటే పేదోళ్ళు పేదోరుగా ఉంటుర్రు. నిత్యావసరాల ఒక 10,000 జీతం ఉంటే ఆ వ్యక్తికి ఆ ఖర్చులు కూడా అదే స్థానానికి తెచ్చిపెట్టిర్రు. అంటే వ్యవస్థను దోపిడీ జరుగుతూ ఉంది. వ్యవస్థ దోపిడీకి అవుతుంది. ఫస్ట్ సమాజాన్ని జనాన్ని జనం దోచుకునేటువంటి వ్యవస్థను తయారు చేసారు. నోటు, నోటుకు ఓటు, నోటు ఉంటేనే ఓటు అనేది సిస్టమ్ తెచ్చిర్రు. పవన్ కళ్యాణ్ గారిని వేడుకునేది ఏంటంటే కొద్దిగా నూతన నాయకత్వ నిర్మాణం జరగాలని కోరుకుంటున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నిమ్మల వీరన్న నాకు ఒక 12 సంవత్సరాలుగా తెలుసు. నాకు నిమ్మల వీరన్న నాకు అతన్ని కలిసింది కూడా గోడల మీద ఈ సమాజం ఎంత బాగుండాలి, ఎలాంటి బాధలు ఉన్నాయి, దీని నుంచి ఎలాంటి నాయకత్వం ఉండాలి అని చెప్పి నిరంతరం తన పని అంతా ఏంటంటే ఉద్యమాల్లోకి వెళ్ళిపోయి ఒక 20 సంవత్సరాల క్రితం కాంచీరామ్ గారు ఇలాంటి వ్యక్తుల వల్ల ప్రభావితం అయిపోయి కేవలం అట్టడుగు ఉండిపోయే ఒక సామాజిక వర్గాల కోసం తను పనిచేసే వ్యక్తిత్వం ఉన్నతను. తను నాకు 12 సంవత్సరాలకు తెలిసి నేను కలుసుకుంటుంది కూడా చాలా ఎప్పుడైనా ఒక ఇప్పుడు దాకా ఇది నేను 4వ సారి ఎలా ఉంటుంది, ఇది నేను 4వ సారి ఎలా ఉంటుంది. తెలంగాణలో కానీ, నల్గొండలో కానీ, మన ఆంధ్రాలో కానీ ఎక్కడికి వెళ్ళిన నిమ్మల వీరన్ననే కనిపిస్తా. ఆయన కావాల్సిన ఏంటంటే ఆయన మెసేజ్ చెప్పడానికి అంటే నేను చెప్పేది ప్రతి ఒక్కరు రాజకీయాలంటే డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయా లేదంటే మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందని అడుగుతారు. దీనికి రాజకీయాలు బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదు. కనీసం మనకి చిత్తశుద్ధి ఉంటే చాలు, దాన్ని మన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగి సత్తా ఉంటే చాలు. అది నేను ఎవరి నుంచి నేను స్ఫూర్తి పొందుతానని అంటానికి నాకు నిమ్మల వీరన్న లాంటి వ్యక్తులు నాకు స్ఫూర్తి నాకు రాజకీయాల్లో. ఎందుకంటే ఏమి రూపాయి చేతిలో రూపాయి లేకపోయినా తను ఏమంటాడంటే చేతిలో నాకు ఒక బ్రష్ ఉంటే చాలు, ఇంత ఇంకు ఉంటే చాలు, నాకు రంగు తెల్లగోళ్ళ మీద రాయడానికి ఇది చాలు. నేనంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఎక్కడున్నారో వారి వారి స్థాయిల్లో నుంచి సమాజం కోసం ఏమేమి కాంట్రిబ్యూట్ చేయగలరో అది నిమ్మల వీరన్న తన రాతల ద్వారా చూపించారు. సో అలా నిమ్మల వీరన్న తను కోరుకునేది ఏంటంటే ఈ సమాజంలో విపరీతంగా డబ్బు నోట్లు వేస్తేనే ఓట్లు పడే సమాజం, దానివల్ల ఏమైంది యువత పాడైపోతుంది, యువతని సరైన దిశానిర్దేశం జరగట్లేదు, మందుకి తర్వాత ఈ మోడర్న్ టెక్నాలజీకి బానిసలు అయిపోతున్నారని చెప్పి తన విపరీతమైన బాధ ఉంటుంది. అలాంటిది నాకేంటంటే తను తను కోరుకుంటుంది ఒక భావితరాలకి బలమైన భవిష్యత్తు, మంచి భవిష్యత్తు ఉండాలని. అసలు ఏమి కోరుకోకుండా కేవలం నేను అడిగాను ఒకసారి నీకేమైనా కావాలి డబ్బులు అడుగుతున్నా, నీకేమైనా సహాయపడాలా, నీకేమైనా డబ్బులు కావాలా, నాకు ఏమొద్దు, నేను లాస్ట్ 12 సంవత్సరాల నుంచి నేను కోరుకునే ఏంటంటే మంచి పరిపాలన ఇవ్వండి, మంచి సమాజం తయారు చేయండి, ఇదే తన నిరంతర తన కోరిక లోపల నుంచి. ఈరోజు నా అందుకనే నా ముఖ్య అతిథిగా తనని నిమ్మల వీరన్న ఈరోజు పార్టీ తిరిగి నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు ముఖ్య అతిథిగా ఈ పోడియం మీద మొదటి అతిథిగా నేను శ్రీ నిమ్మల వీరన్న నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఇది నిమ్మల వీరనే కాదు, ఇలాంటి ఎవరైనా సరే వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ బాధలు, వాళ్ళ ఆవేశాలు చెప్పుకోవడానికి జనసేన వేదిక నిరంతరం. ఇది ఈ పార్టీ సాయి ఎంత మీరు ఎంతకాలం కోరుకుంటారో అంతకాలం ఈ పార్టీ నిరంతరం ఎప్పుడు ప్రజల ఆకాంక్ష, ప్రజల సమస్యల్ని, ప్రతి సామాన్యుడి బాధని ప్రజలు అందరి ముందుకి ప్రభుత్వాలకి తెలియజేసగలిగే వేదిక అవుతుంది. మీ అందరి సమస్యలకి పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.